ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఏదో మాట్లాడాలి. మనం నిన్ననో ఎక్కడ చూశాను బార్డర్ ఆ ఏడు విలేజెస్ ఏవైతే ఏడు మండలాలు కలిసిన వాటిలో అక్కడ పోయి ఎవరో సర్వే చేస్తే మీరు మళ్ళీ తెలంగాణకు వెళ్తారు ఇక్కడ పొరపాటు కూడా అక్కడ వెళ్ళాము ఇక్కడ ఉండే సౌకర్యాలు అక్కడ లేవు మాకు జగనన్న ఇస్తున్నా సార్ నీ పథకాలు అక్కడ లేవు అని వాళ్ళు అన్నారు. అది కూడా కనపడుతుంది. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ప్రియారిటీస్. ఏ రాష్ట్రమైనా ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు ఏమి ప్రాధాన్యాలు అనుకుంటుంది దేని మీద పెడుతుంది అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు చూజ్ చేసుకున్న ప్రియారిటీస్ రోడ్లు వీటిని చూడడంతో పాటు అన్నిటికంటే ముఖ్యంగా మొత్తం సమూలంగా పేద వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో శాచురేషన్ బేసిస్ మీద కరప్షన్ లేకుండా అవినీతికి ఇది లేకుండా పారదర్శకంగా శాచురేషన్ బేసిస్ మీద వాళ్ళకి ఇవ్వాలనుకున్నవన్నీ ఎన్ని కష్టాలు వచ్చినా నేరుగా కిందికి చేరుస్తుంది. దానివల్లనే 4 ఏళ్లలో 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. 2.4 లక్షలు అంటే 2,40,000 కోట్లు రూపాయలు నేరుగా డీబీటీ ద్వారానే వాళ్ళ కుటుంబాల పేద కుటుంబాల చేతుల్లో అక్క చెల్లెమ్మల చేతుల్లో పెట్టారు. 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇవి బిడ్డలు చెప్పుకుంటూ పోతే చేంతాడంత కదా అంతకంటే ఎక్కువే అవుతాయి. అవన్నీ చెప్పదలుచుకోలేదు. మళ్ళీ ఒకటే చెప్తున్నాం, అక్కడ ఎన్నికల కోసం ఎవరో మాట్లాడదాంట్లో వాళ్ళు అనిండొచ్చు. ఇక్కడ రోడ్లు ఇదిగా ఉన్నాయి ఇంకోటి ఇదిగా ఉన్నాయి వాటికి సంబంధించి అంటే అక్కడ ఏది లేనివో అవి చెప్తూ వస్తే అవి ఇంకా పెద్దవి అవుతాయి. ప్రియారిటీస్ ఎవరు ప్రియారిటీస్ వాళ్ళకు ఉంటాయి. దాని గురించి అంతకంటే ఎక్కువ మాట్లాడడం కూడా అనవసరం ఉంది. ఖచ్చితంగా మనకు ఇక్కడ రాష్ట్రంలోనే 1,67,00,000 కుటుంబాల్లో ఇది నేను చెప్తున్నది కాదు రికార్డు, మీరు తీసినా ఉంటుంది, దాన్ని ఎవరూ తారుమారు చేయలేము. 1,67,00,000 కుటుంబాల్లో 1,40,00,000 కుటుంబాలకు నేరుగా బెనిఫిట్లు అందుతున్నాయి. స్కూళ్ళు సమూలంగా మారిపోయాయి. అదే కేసీఆర్ గారు ఈ మధ్యనే ఎక్కడో మాట్లాడుతూ పెన్షన్ బ్రహ్మాండంగా ఇస్తున్నారు, మేము కూడా దాన్ని ఫాలో కావాలనుకున్నాం కూడా ఆయన అన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారు, మేము ఫాలో కావాలనుకున్నా కూడా ఆయన అన్నారు. ఆయన ఏ పరిస్థితిలో ఏ దీన్ని ఉద్దేశంలో పెట్టుకొని ఏ రకంగా అన్నారనేది అది దీనికి సంబంధించి. ఒకవేళ ఆయన తనకు 4 అక్కడ వచ్చిన రోడ్లు బాగా చేశారని చూపించుకోవాలనుకుని ఆ పక్కన ఎక్కడన్నా ఒక దగ్గర కొంత ఉంటే చూపాలనుకుంటే ఆ సందర్భంలో కూడా అనిండొచ్చు. సో దీని గురించి కామెంట్ చేసే ఇంకో దాని గురించి దానిపోయి బదులు మేమేం చేసాం ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారనేది చూసుకుంటే దేశంలోనే ఆదర్శప్రాయంగా చాలా రాష్ట్రాలు కూడా వచ్చి చూసిపోయే పథకాలన్నీ ఇక్కడ ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఇవన్నీ ఖచ్చితంగా సమూలంగా మార్పులు తీసుకొచ్చేవి, తీసుకొస్తున్నవి జీవితాల్లో, సమాజంలో, రాష్ట్రంలో అభివృద్ధికి ఉపయోగపడుతున్నాయి. సంక్షేమం కేవలం సంక్షేమమే కాదు, తాయిలాలు కాదు, వాటి వల్ల జీవితాలు సమూలంగా మారాలి, సస్టైనబిలిటీ ఉండాలి, నిలబడాలనే దిశగా జరుగుతున్నందుకే 16,000 కోట్లు ఖర్చు పెట్టి నాడు నేడు కింద స్కూళ్ళన్నీ బాగుపడినాయి. అలాగే 17,000 కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటళ్ళన్నీ బాగుపడుతున్నాయి. ఆరోగ్య సురక్ష కింద మొత్తం ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇది మా ఇది అవుతుంది. ఇవన్నీ ఇవేమి వీటి గురించి చెప్పాలంటే ఈ ఘనతలని చెప్పుకొని పోతే మేము చేసామని చెప్తాం తప్ప ఆ రాష్ట్రంలో లేదు ఈ రాష్ట్రంలో లేదని మేము అనదలుచుకోలేదు. కాబట్టి ఎందుకంటే ఇష్యూ డైవర్ట్ అయిపోతుంది. ఎవరు వచ్చారు అక్కడ మీరే చూసింటారు కదా, నిలబడిన వాళ్ళు కానీ వచ్చిన వాళ్ళు కానీ ఎవరు చూసినా ఆ పచ్చ కార్యకర్తలన్నా ఉండాలి, లేదా ఏ వర్గం అయితే ఆయన ప్రొటెక్ట్ చేసుకుంటూ వచ్చాడో ఈ పెత్తందారీ వర్గం కావచ్చు, దోపిడీ వర్గం కావచ్చు, ఎవరైతే వాళ్ళ ప్రైవేటు వ్యాపారాలన్నీ ప్రొటెక్ట్ చేసుకోవాలనేదో ఈ రాష్ట్రంలో కాకుండా పక్క రాష్ట్రంలో నేర్చుకుని ఇంకో రాష్ట్రంలో ఎక్కడ ఉండి అక్కడ నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా స్టేట్లో నిర్ణయాలు చేయాలనుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళందరూ లేదా వాళ్ళు ప్రోద్బలంతో వచ్చిన వాళ్ళు లేదా ఆశ ఈయన దీనివల్ల బాగుపడాలనే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు అలాంటి వాళ్ళు కొందరు కనపడుతున్నారు. ఇంకా అది కూడా లేకపోతే ఓ పార్టీ ఏంది ఆయన వస్తాంటే 50 రోజుల తర్వాత మధ్యాహ్నం నుంచి రూట్ మ్యాప్ రిలీజ్ చేసి రాకపోతే మీకు రేపు అది ఉండదు ఇది ఉండదు బెదిరించుకొని ఆ కార్యకర్తలు తెచ్చుకుంటే అక్కడ 500 మంది అక్కడ 600 మంది ఉంటే ఆ ఫోటోలు తీసివేస్తే అది మాకు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అడుగు బయటపెట్టిన అవసరం లేకుండా ఇంకా అగ్రశ్రేణి నాయకులు లేకుండా మేము చేస్తున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సాధికార యాత్ర ఏదైతే జరుగుతుందో దాంట్లో చూస్తే ఆ జనాన్ని చూస్తే తెలుస్తుంది. ఏ రోజు మన లోకేష్కి వచ్చారు అంతమంది మాకు ఒక కాన్స్టిట్యున్సీలో జరుగుతున్న సభలు అవి, ఒక కాన్స్టిట్యున్సీ బయట నుంచి ఎవరు రావట్లా పోతున్న నాయకులందరూ ఆ వర్గాల నుంచి వచ్చిన నాయకులు, నిలబడుతున్న నాయకులు ఆ వర్గాల నుంచి వచ్చిన నాయకులు. ఆయన ఎవరు లోకేష్ బయలుదేరిపోతున్నప్పుడు కొన్ని కాన్స్టిట్యున్సీలకు సంబంధించి ఒక చోట సభ జరపాలంటేనే వాళ్ళు కింద మింద పడిపోయి ఎక్కడెక్కడే ఓ బాక్స్ కట్టి దాంట్లో కుక్కి దాన్ని ఫోటోలు తీసి బయటకు పంపించేవాళ్ళు. అర్ధరాత్రి అప్పుడు ఎక్కడ ఎక్కడ ఆయన రావాలనుకుంటే నిజంగా వాళ్ళని దాటుకొని కూడా 3 గంటలు వచ్చిండొచ్చు.
హైదరాబాద్లో నిన్ననే చూసినాం. ఆ మాత్రం 100 మందో 200 మందో జగన్మోహన్ రెడ్డి గారు అక్కర్లా, మేమెవరన్నా బయటకు వెళ్ళి ఇప్పుడు వస్తారు. అభిమానులు జగన్మోహన్ రెడ్డి గారిని అభిమానించేవాళ్ళు వస్తారు. అసలు అది ఒక క్రైటీరియా కింద ఒక 100 వెహికల్స్ పెడితే జామ్ అయిపోతుంది. అది ఎవరికైనా జరుగుతుంది. మా ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్యే పోయినా జామ్ అవుతుంది. దాన్ని చెప్పుకోవడం అంటే ఇంక అందుకంటే సిగ్గు చేయటం ఏమన్నా ఉంటుందా? ఫస్ట్ థింగ్ అసలు నువ్వు బయట లోపలికి పోయింది ఎలాంటి ఒక క్రిమినల్ దీని కింద ఒక క్రైమ్ క్లియర్ కట్ క్రైమ్ ప్రూవ్ అయిన దాని మీద పోయి రోగాలు వచ్చినాయని చెప్పి బయటకు వచ్చి దాన్ని విజయోత్సవంలాగా జరుపుకొని ఆ విజయోత్సవంలో జనం రాకపోయినా ఇదిగో వచ్చారని చూపించే ప్రయత్నం చేసి దాన్ని మేమేద తప్పులు పడతాను అంటే నేను ఎందుకు తప్పులు పట్టానంటే 14 గంటలు ఎట్లా కూర్చున్నాడని అడిగాము. ఆయన నాకు ఏం బాగాలేదు, నేను దిట్టంగా ఉన్నా అంటే మేమెందుకు అడుగుతాం 14 గంటలు కావచ్చు. లేదా ఆయన కండిషన్స్ మీద కాకుండా మామూలుగా తిరుగుతుంటే మేమెందుకు అడుగుతాం? ఏమంతకుముందు ప్రాజెక్టులకు సంబంధించి ఆయన తిరిగాడు బయట, అప్పుడు మేము ఇన్ని గంటలు పట్టింది ఎన్ని గంటలు పట్టింది అనలేదే. నిన్న నీకు రోగం వచ్చింది ఆసుపత్రిలో ఇమ్మీడియట్ జంప్ చేసి బెడ్ మీద పడకపోతే పోతానని నువ్వు అని చెప్పి బయటకు వచ్చి 14 గంటలు వార్ధక్యంతో ఇదైపోయినాయని చెప్పి రుద్దుండే అని చెప్పి 14 గంటలు ఫోన్ మాట్లాడుకుంటా కారులో కూర్చున్నావే, అది రాత్రిపూట అందరు నిద్రపోయే వేళ ఎట్లా కూర్చున్నావని అడిగాము. సో ఇష్యూ మేము అడుగుతున్నది దాని మీద నువ్వు కండిషన్స్ వైలేట్ చేసావు, అబద్ధం చెప్పావు, జబ్బులు ఉన్నాయని అబద్ధం చెప్పావు, ఆ జబ్బులు ఉన్నాయని కోర్టు నమ్మబలికి టెంపరీ బెయిల్ తెచ్చుకున్నావు మెడికల్ గ్రౌండ్స్ మీద, ఆ బయట వచ్చేసి 14 గంటలు తిరిగావు, పైగా ఇదంతా జనం వచ్చినారు అంటున్నావు. ఇందులో ఏది కాదు అంతా ఫార్స్ మొత్తం.